మర్రిపాడులో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. సచివాలయ సమీపంలోని వాటర్ ప్లాంట్ వద్ద నుండి మంచినీరు తీసుకెళ్లేందుకు వచ్చిన కర్ణాటి మల్లికార్జున రెడ్డిపై కుక్క దాడి చేసి కాలుపై తీవ్ర గాయం పరిచింది. దీంతో వెంటనే స్థానికులు గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యాధికారి డాక్టర్ గోపినాథ్ సిబ్బందితో గాయపడిన వ్యక్తికి చికిత్సను అందించారు. కుక్కు కాటుకు గురైన వ్యక్తికి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందని, గాయం తీవ్రతను బట్టి ఆత్మకూరు పంపడం జరుగుతుందని డాక్టర్ గోపినాథ్ తెలియజేశారు. వీధి కుక్కల నుంచి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నారులను బయటకు పంపించకుండా కుక్కల ప్రమాదం నుంచి కాపాడుకోవాలని డాక్టర్ తెలిపారు. వీధి కుక్కల బెడదతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఒక్కరిని అవన్ తరుముకునే వాళ్ళకి వెళ్ళింది, వెళ్ళిపోయింది అట్ వాగుసాగిపడి వెళ్ళిపోయింది. నమస్కారం. ఈరోజు ఉదయం మన మరిపాడు మండలం మరిపాడు గ్రామంలో ఈ కర్ణాటి మల్లికార్జున రెడ్డి 27 సంవత్సరాలు ఒక యువకుడు మార్నింగ్ నీళ్ళకు వెళ్ళడం జరిగింది. నీళ్ళకు వెళ్ళినప్పుడు ఆ యొక్క కుక్క కాటుకు గురి కావడం జరిగింది. కుక్క కాటుకు గురైన వెంటనే మన దగ్గరికి రావడం జరిగింది. మనం వచ్చిన వెంటనే మన దగ్గర డ్యూటీలో ఉన్న వాళ్ళు స్పందించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి ARV ఇంజెక్షన్లు, వాళ్ళకి సంబంధించిన డీటీలు, దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ అనేది చేయడం జరిగింది. ఒకవేళ అది వీధి కుక్క అనే డౌట్ మీద, ఆ వీధి కుక్కకు ఒకసారి వ్యాక్సిన్ ర్యాబీస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇమ్యూనోగ్లోబులిన్స్ 24 గంటల లోపల వేసుకోవాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ వాళ్ళని ఆత్మకూరు పంపించి తగు వైద్యం చేయించాము. వీటితో పాటుగా మన మండల ప్రజలకు అందరికీ చెప్పడం ఏంటంటే, ఈ యొక్క కుక్కలు చాలామందిని కరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కాబట్టి మేము ఈ చిన్నపిల్లల్ని బయట తిరిగేటప్పుడు కానీ, ఒక పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరినీ అక్కడ జాగ్రత్తగా చూసుకొని ఒకవేళ ఖర్చున వెంటనే మా దగ్గరికి ఇమ్మీడియట్లీ రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. దగ్గర ఈ కుక్క కాటుకు సంబంధించిన వ్యాక్సిన్ కూడా కావాల్సినంతగా గవర్నమెంట్ సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ పొరపాటున ఏమైనా, ఒకవేళ 10 మంది కానీ ఒకవేళ పొరపాటున ఇక్కడ జరిగినా కూడా దానికి సంబంధించిన వ్యాక్సిన్ అందుబాటులో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మన మండల ప్రజలు వ్యాక్సిన్ లేదు అనే భ్రమం లేకుండా మీరు వచ్చి ఇక్కడ చికిత్స చేయించవలసిందిగా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.